పట్నం బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి ప్రచారం వేగం పెంచారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎస్పీ గుర్తుపై పోటీ చేస్తున్న మల్రెడ్డి ప్రజాకూటమిదే అంతిమ విజయమన్నారు. ఇబ్రహీంపట్నం సమస్యలు తీర్చడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు మల్రెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. రంగారెడ్డి గారు, ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10 సంవత్సరాలు పట్టినటువంటి శని వదిలించుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. తండోపతండాలుగా ఎక్కడికి వెళ్లినా గ్రామాలు గ్రామాలు, పల్లెలు పల్లెలు ఏకమై మల్రెడ్డి రంగారెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు, తీర్మానాలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. అంటే మీకు సంబంధించి, మీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి సింబల్, మీరేం కాంగ్రెస్ సింబల్ కి సంబంధించి ఎట్లా జనంలోకి తీసుకెళ్తారు? మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్, కాంగ్రెస్ మల్రెడ్డి రంగారెడ్డి, అయినా సింబల్ గురించి ఏ మాత్రం ఇబ్బంది లేదు. సింబల్ చాలా బ్రహ్మాండంగా, మాకు ఈరోజు సింబల్ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏనుగు గుర్తు కూడా మాకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు గుర్తు కూడా మాతో, ఆ పార్టీ కూడా మాతో కలిసే ఉంది. మాకు దేశవ్యాప్తంగా ఉమ్మడిగానే ఉన్నాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. సింబల్ ప్రాబ్లం లేదు, గెలుపు ప్రాబ్లం లేదు, ఓట్ల ప్రాబ్లం లేదు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇబ్రహీంపట్నానికి మరోసారి ఎమ్మెల్యే అయితే మల్రెడ్డి రంగారెడ్డి ఏం చేయబోతున్నారు? ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. హైదరాబాద్ కానుకొని, ఇదంతా హైదరాబాద్ కానుకొనే ఉంది. ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గంలో విపరీతమైన సమస్యలున్నాయి. ఆ సమస్యల పరిష్కారమే నా లక్ష్యంగా ముందుకెళ్తున్నా. ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కాలనీలకు దీటుగా అభివృద్ధి చేయబోతున్నాననేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా. రైట్, మొత్తానికి మల్రెడ్డి రంగారెడ్డి ప్రచారం గ్రామ గ్రామానికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.